హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విచిత్రం చూపిస్తాను. అదేంటో చూడండి. మీరు కూడా ఒక పిట్ట ఇక్కడ గూడు పెడుతుంది, అది చూపిస్తాను మీకు కూడా. సరేనా? అదిగోండి, అక్కడ పెడుతున్నది పాపం. అది కొంచెం కొంచెం పీసులు తెచ్చుకుంటుంది. ఆ పీసులు అన్నీ ఇక్కడ రాలిపోతున్నాయండి, రాలిపోతున్నాయి పాపం. నేనే పెడుతున్నాను ఇప్పుడు. అది గూడు పెట్టుకుంటుంది, అది జుట్టు పిట్ట అంటారు దాన్ని. అది పెడుతుందండి. ఇప్పుడే నన్ను చూసి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు వీడియో తీస్తాను. అదిగోండి, అక్కడ పిట్ట గూడు పెడుతుంది, చూసారా? దగ్గరికి వెళ్తే వెళ్ళిపోద్దని అట్లే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. అసలు నేను నేరేడు పళ్ళు కోసం బయలుదేరానండి. నేరేడు పళ్ళు ఎవరికి వచ్చుకుందామని బయలుదేరా. నేరేడు పళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట కదా, బాగున్నాయి, అందరు ఎరుకొచ్చుకుంటున్నారు, నేనే వెళ్ళలేదు. వెళ్దామని బయలుదేరి మధ్యలో ఈ పిట్ట ఒకటి కనిపించింది నాకు. ఆ పిట్టను చాలా రోజులు చూస్తున్నాను, తీద్దాము వీడియో అనుకుంటానన్నా ఇవాళ దొరికింది నాకు. అది దాన్ని తీశాను. సరే, ఇక ఇప్పుడైతే నేరేడు పళ్ళుకి వెళ్తున్నానండి. ఆ చెట్లు ఎక్కడ ఉండియో ఏమో, వెళ్ళిపోయి ఎత్తుకొచ్చుకోవాలి, తినాలి. నేరేడుకాయ తింటే చాలా మంచిది అంట అండి. ఏదో మనం తినే ఫుడ్లో ఏదో ఆహారంలో అట్ట కడుపులోకి ఎంట్రుకలు అట్లా వెళ్తాయంట. అవి వెళ్ళటం వల్ల, ఆ నేరేడుకాయ తినటం వల్ల సాల్ట్లు నానబెట్టుకొని ఆ నేరేడుకాయ తింటే ఏమైందంటే లోన ఉన్న ఎంట్రుకలు అట్లాంటివి అన్న మిస్టేక్తో మనకి ఏమన్నా వెళ్తే అవి కట్ చేసేసిద్దంట, అవి ఎంత ఇదైపోతాయి అంట. అందుకని నాకు తెలీదు, మా పెద్దోళ్ళు చెప్పుకుంటుంటే వినటం జరిగింది అన్నమాట. అందుకని ఇప్పుడు నేరేడు పళ్ళు ఎరుకొచ్చి కూడా వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. నేరేడుగా చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నా, కానీ ఒక్క చెట్టు కాడ నేరేడుగాయలు ఉండలేదండి. నా అదృష్టం ఏంది, ఎంత కమ్మదనంగా కలిసి వచ్చింది. మరి ఇంకో చెట్టు కాడికి వెళ్తున్నాను. ఇక్కడ దొరికిందండి ఒక నేరేడు చెట్టు, అదిగో చూడండి. ఇదే నేరేడు చెట్టు, ఇక్కడ కాయలు ఏరుతాను ఇప్పుడు నేను. చాలా పెద్ద చెట్టు అండి ఇది. లోన ఇది పార్క్ లాగా ఉంది, లోనకి వెళ్దాము. వెళ్ళమన్నారు, ఏరుకోమన్నారు నన్ను. చాలా పెద్ద పెద్ద కాయలండి, చాలా బాగున్నాయి చూడండి. ఈ చెట్టల్లో పడి ఉన్నాయి. ఇదంతా ఏదో చిన్నపిల్లల్లాగా ఆడుకున్నట్టు పార్క్ ఇదంతా. ఇవిగోండి నేరేడు పళ్ళు, ఇవి వేరాను. ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంటికి. ప్రస్తుతానికైతే కొన్ని దొరికినాయండి, ఆ కొన్ని తీసుకొని వెళ్తున్నాను ఇంక ఇంటికి. మళ్ళీ పనికి వెళ్ళాలి, పని టైం అవుతుంది, పని చూసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరానికి ఈ కాయలతో సరిపెట్టుకుంటున్నానండి నేను. ఓకేనండి, మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.